నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య వైద్యులపై ఈ మధ్య కాలంలో పెరుగుతున్న దాడులపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది వైద్యులకి కల్పిస్తున్న రక్షణపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది కోల్కత్తా వైద్యురాలి అత్యాచారం ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కత్తా వైద్యురాలి అత్యాచార ఘటన కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది ఇంత దారుణమైన ఘటనపై స్థానిక ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెంగాల్ ప్రభుత్వం కోల్కత్తా పోలీసులు మెడికల్ కాలేజ్ అధికారులపై తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఈ ఘటనలో నేరాన్ని ఉదయాన్నే గుర్తించినట్లు తెలిసింది కానీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారు అతడి ప్రవర్తనపై అనుమానాలు ఉన్నప్పుడు వెంటనే మరో కాలేజీకి ఎలా నియమించారంటూ ప్రశ్నించింది ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఆలస్యమైందని మధ్యాహ్నం ఒక గంట నలభై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల మధ్య శవ పరీక్ష పూర్తయితే మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన మూడు గంటల తర్వాత అంటే రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఆసుపత్రి అధికారులు కోల్కత్తా పోలీసులు అప్పటి వరకు ఏం చేస్తున్నారు మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులు గంటల పాటు వేచి చూసేలా ఎందుకు చేశారని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు స్టేటస్ రిపోర్టును ఈ నెల ఇరవై రెండు వరకు సమర్పించాలని సిబిఐని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం మహిళల ఉద్యోగులకు వెళ్లే పరిస్థితి లేకపోతే పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే ఈ రోజుల్లో చాలా మంది యువ డాక్టర్లు ముప్పై ఆరు గంటలు ఏకదాటిగా పనిచేస్తూ ఉన్నారు వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రోటోకాల్ను రూపొందించడం అత్యవసరం మాపై విశ్వాసం ఉంచండి క్షేత్రస్థాయిలో మార్పులు తెచ్చేందుకు మరో అత్యాచారము లేదా హత్యలో జరిగేంత వరకు మనం ఎదురు చూడొద్దంటూ ధర్మాసనం వెల్లడించింది దీనికోసం పది మంది డాక్టర్లతో ఓ జాతీయ టాస్క్ ఫోర్స్ ఫోర్స్ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది వైద్యుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై మూడు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఈ కమిటీని సూచించింది కోల్కతా అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తాలో నిరసనలు జరిగాయి ఈ ఘటనను నిరసిస్తూ జరిగిన ఆందోళనపై బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది శాంతియుత నిరసనకారులపై అధికారం చలాయించొద్దు ఇది దేశమంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం డాక్టర్లు పౌర సమాజాన్ని అడ్డుకోవడం సరికాదు క్రైమ్ సీన్ ను రక్షించాల్సిన శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ ధర్మాసనం మందలించింది సుప్రీంకోర్టు నియమించిన పది మంది టాస్క్ ఫోర్స్ ఫోర్స్ లో ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ ఉన్నారు ఈ దారుణానికి సంబంధించిన వార్తలలో బాధిత డాక్టర్ పేరు ఫోటోలను కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది కేసు తదుపరి విచారణ ఈ నెల ఇరవై రెండుకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం